అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అగ్రపీఠలో ఉన్నారు. ఈ మధ్యన కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ప్రధానంగా ఒక గాయం మానని గాయంగా ఉన్నటువంటి రామమందిర అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్ఠించి ఆయన వందల సంవత్సరాల యొక్క గాయాన్ని మానిపాడు. చాలా అభినందనీయ కార్యక్రమం. తరువాత ఇక పద్మ పురస్కారాల విషయానికి వస్తే మారుమూల ఉన్నటువంటి టాలెంట్ ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ వారు వెతికి వెతికి ఇస్తున్నటువంటి తీరు, వారు ప్రధానమంత్రికి ఇస్తున్న తీరు చాలా అభినందించదగినటువంటి విషయం. ముందు ప్రస్తుతం కొద్ది రోజుల క్రితం బడుగు బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇవ్వటం, నా 2 రోజుల క్రితం అకలంక దేశభక్తుడు లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న ఎంపిక చేయటం చాలా చాలా అభినందించదగ్గ విషయం. అయితే ఈ సందర్భంగా నేను వారిని హృదయపూర్వకంగా కోరేది ఏమిటంటే, దేశానికి దిశానిర్దేశం చేసి ఆర్థిక సంస్కరణ నెలకొల్పినటువంటి మాన్యులు పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం అనేటువంటిది పెద్ద లోటుగా ఉంది. మీరు ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు, చాలా అభినందించదగ్గ విషయం, చాలా సంతోషం తగ్గ విషయం. పివి నరసింహారావు కూడా మీరు భారతరత్న సత్కరిస్తే చాలా చాలా గౌరవం ఉంటుందని సవినయంగా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా 3.5 దశాబ్దాల క్రితం తమిళనాడుకు చెందినటువంటి ప్రజానాయకుడు ముఖ్యమంత్రి మహానటుడు అయినటువంటి ఎంజీ రామచంద్ర గారిని ఆనాడు భారతరత్న సత్కరించడం జరిగింది. మరలా అదేవిధంగా మహానటుడుగా, బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశా జ్యోతిగా, మహిళలకు ఆశక్తి కల్పించేవాడుగా, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ అధికారం కలిపినటువంటి మాన్యులు ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఇంతకుముందు వాజ్పేయి గారు కానివ్వండి, ప్రధానమంత్రిగా పనిచేయడానికి కాంగ్రెసేతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక వేదికను నిర్మించినటువంటి వారు శ్రీ ఎన్టీ రామారావు. ఆ వేదిక మీద ఈ రోజున ఈ ప్రభుత్వాలు, మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఆ లోటును కూడా తీర్చి మాన్యులు శ్రీ నందమూరి తారక రామారావు కూడా భారతరత్న ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని సవినయంగా నేను కోరుతున్నాను. పివి నరసింహారావు గారికి, ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇచ్చి మీరు ఆ లోటును పూర్తి చేయగలటం మీకే సాధ్యం, మీరే చేయగలరు.